ప్రచేతసులకు మారుషియందు బ్రహ్మకి సాటిగా చెప్పదగిన కుమారుడు కలిగాడు. పేరు దక్షుడు. అతని వల్ల దేవదానవ గంధర్వసిద్ధి, విద్యాధరాది నానాజీవులను, ద్వీపద చతుష్పదాది నానాజంతు సంతతి కలిగింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆ విధంగా దక్షుడు ప్రజాపతి అయ్యాడు అని చెప్పగా, గురువర్య, బ్రహ్మ యొక్క కుడిచేతి బొటన వ్రేలు నుంచి దక్షుడు పుట్టాడని వినికిడి, మరి అతడు ప్రచేతసుల కొడుకు అవడం ఎలాగా అని అడగ్గా పరాశరుడు ఇట్లు చెప్పాడు. గగన సదృశం బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు. తపోధనుల్లో అగ్రగణ్యుడు. అతనికి నాశనం లేదు. సృష్టికే ప్రతి మన్వంతరమందు యుగానికి ఒక ప్రజాపతి దక్షిణామంతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు. కనుక ప్రచేతసుల కొడుకైన దక్షిణి చరిత్ర విస్తరించి చెప్తాను విను. ప్రచేతసుపుత్రుడైన దక్షుడు చాలా కాలం శ్రీహరిని ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచర భూత సృష్టికి కర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో కేచరభూచరాది భూత సృష్టి మానసికంగా చేశాడు. కానీ అది పెరగలేదు. భార్య సంబంధం లేకుండా సృష్టిబింబ జరగదని ఊహించి వరుణపుత్రికి అయిన అసక్నిని పెండ్లాడి హరియస్వులు అనే కొడుకులను పెక్కుమందిని కన్నాడు. వారిని సృష్టి కార్యానికి నియోగించాడు. ఆ దశలో వారి పనికి విఘ్నం కలిగించాలని వారి వద్దకొచ్చాడు నారదుడు. ఏమయ్యా, అవివేకం, దేశం, కాలం, పరిస్థితి తెలియక ఒక మూల కూర్చుని ఏమి చేస్తారు, సృష్టికి వెళ్ళండి అని తన దారిని తాను పోయాడు. నారదుని మాటలు విని వారు నలుదిక్కులా చెదిరిపోయారు. సముద్రంలో కలిసిపోయిన నదుల్లాగా తిరిగి మరి రాలేదు. దక్షుడు మళ్ళీ వైతరిణి యందు కొడుకులను కని వారికి సబలాసులు అని పేరు పెట్టి సృష్టికార్యానికి నియమించగా మునుపట్లాగే నారదుడు వచ్చి వారికి ఏమేమో చెప్పి వెళ్ళిపోయాడు. వారు నారదుని మాట విని అన్నంలాగే చెదిరిపోయారు. ఎక్కడికి పోయారో చెప్పసక్యం కాదు. అందరు కొడుకులు పోయి తిరిగి రాకపోవడం ఆ తండ్రికి విచారం కలిగించిందని వేరే చెప్పనక్కర్లేదు. నారదుని వల్ల ఇలా అయిందని తెలిసి కోపించి తిట్టి మళ్ళీ వైతరిణి యందు 60 మంది కూతుళ్లను కన్నాడు. వారిలో 10 మందిని ధర్ముడు, 13 కశ్యపుడు, 27 చంద్రుడు, 4 అరిష్టనేమి, 2 బహుపుత్రుడు, 2 అంగీరసుడు, 2 కృతాసువుడు పరిగ్రహించారు. ధర్మును వంశమును పుట్టిన వారిలో విశ్వకర్మ శిల్ప విద్యాపారంగతుడు. అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భవన నిర్మాణం చేసే దివ్య శిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆ విశ్వకర్మ కొడుకు త్వష్ట. త్వష్ట కొడుకు మహాతపోధనుడు విశ్వరూపుడు. అతని సుతులు ఏకాదశ రుద్రుడు. ఇక కశ్యప ప్రజాపతి సంతతి చెప్తాను విను. అదితికి శుక్రుడు, చక్రధరుడు పుట్టారు. చాక్షుష మన్వంతరమందు దేవగణాలలో ముఖ్యులు. ద్వాదశాదిత్యులుగా ప్రసిద్ధులైన వారు పుట్టారు. వారు వైవస్వత మన్వంతరమునందు అర్యముడు, ధాత, చష్ట, పూషుడు, రవి, వివస్వంతుడు, సవిత, పుత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, తేజుడు అని ద్వాదశాదిత్యులుగా ఉద్భవించారు. బహుపుత్రులకు 14 మనువులు పుట్టారు. అంగిరసునకు రుచికుడు పుట్టాడు, బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడు. కృతాశ్వనకు దేవాయుధాలు కలిగాయి. ఈ అమర సమూహం బ్రహ్మాది దినమందు ఆయా యుగాలలో యజ్ఞభాగాలుగా పుడుతూ ఉంటారు. ఇక చెప్పేది చాలా విశిష్టమైన భక్త చరిత్ర విను. కశ్యపుని 2వ భార్య అయిన దితియందు హిరణ్యకశపు, హిరణ్యాక్షులు, సింహిక పుట్టారు. సింహిక విప్రజిత్తు అనే రాక్షసుని భార్య అయింది. హిరణ్యకశపునకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే 4 కొడుకులు పుట్టారు. వారిలో ప్రహ్లాదుడు పరమ భాగవతుడు. అతని చరిత్ర మనసుకి, మాటకి అందని మహనీయ గుణ విశిష్టం. అతని చరిత్ర నాకు అందినంత చెప్తాను విను. కారం భుజగశయనం పద్మనాభం సురేశం. హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి చాలా కాలం తపస్సు చేసి ముల్లోకాలకు తన దొరతనం కలిగేట్టు బ్రహ్మ వల్ల వరం పొందాడు. సకలలోక భీకరంగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలు తానే తీసుకునేవాడు. దానితో దేవతలు సుఖస్థితి గీతి లేనివారయ్యారు.
అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్యమణిమయ సౌధమునందు కొలువుదీరి గురువులతో కొడుకును ప్రహ్లాదుని రప్పించి, కుమార, గురువులేమి చెప్తున్నారు? శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా? ఏదీ ఒక పద్యం చదువు అని అనగా, ప్రహ్లాదుడు, చదువువలసింది చదివాను. విష్ణుభక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా నేర్వవలసింది ఏముంటుంది నాయన అని తేలిగ్గా అన్నాడు. కొడుకు మాట ఆ తండ్రికి శూలంతో పొడిచినట్టు వినిపించి కోపించి కళ్ళెర చేసి కొడుకుకి దగ్గరగా ఆసనాసీనుడై గురువుని చూసి అన్నాడు, ఏమయ్యా, నువ్వు గురువువా? జాతికి బ్రాహ్మణుడు గాని నీతికి కావు. పసిపాపనికి నువ్వు చెప్పిన చదువీదా? ధనుజకంఠకుడైన ఆ విష్ణువుని గురించి చెప్తున్నావా? ఏమనాలి నిన్ను? కుటిలమతి, హిరణ్యకశిపుని కరకమాటలు విని ఆ గురువు, ధనుజాధిప, విను నేను చెప్పేది. నీ కొడుకు సంగతి తోడి బాలురకు తెలుసును. నేను నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను. వింటున్నట్టు నటిస్తాడు. పాఠమైన తరువాత ఆవలకు పోయి ధనుజ బాలురకు విష్ణువు గురించే చెప్తూ ఉంటాడట. ఏమి చేయమన్నావు? నా తప్పేమీ లేదు అని చెప్పగా హిరణ్యకశిపుడు కొడుకుని అదిలించి, ఇదిగో ఈనాటి నుంచి గురువు చెప్పినది బుద్ధిగా నేర్చుకుంటూ ఉండు. మన వంశానికి విరోధైన ఆ విష్ణువు ఘోష నీకు తగదు. మన ఇంటా వంటా లేని బుద్ధి ఇక మంచిది కాదు. ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా, నీ వెర్రి కాని అని బుద్ధి చెప్పి గురువుతో పంపించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గురువు బుజ్జగిస్తూ, ప్రహ్లాద, నీ తండ్రి బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేసి ముల్లోకాలకు ప్రభువుగా వరం పొందిన మహావీరుడు కనుక ఆ విష్ణు పేరెత్తితే ఒప్పుకోడు. విన్నావా? ఇక నేను చెప్పే నీతిశాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు అని అనగా విని ప్రహ్లాదుడు ఇలా అన్నాడు, అయ్యా, నా తండ్రికి పుట్టిన వెర్రితనం నీకు అబ్బినట్టుంది. సకల లోకాధిపతి విష్ణువును కాదని ఇంకొకరిని చెప్పడం అజ్ఞానం కాదా? పాపకర్మలు చేసే ధనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వారి గుణాలే నీకు పట్టినట్టున్నాయి. ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం తెలివి తక్కువతనం. ఒక్కటే నా నిర్ణయం, ఆ విష్ణుదేవుని కాదని నీ చెప్పే చదువు నేను వినేది లేదు అన్నాడు. ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్చలేకపోయాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత హిరణ్యకశిపుడు మేడపై మద్యపానం చేసి స్త్రీలతో వినోదం చిత్తగిస్తూ కొడుకును రప్పించి, శ్రద్ధగా నీతిశాస్త్రం చదువుతున్నావా? ఏది చదువు, వింటాను అని అనగా ఇలా చెప్పాడు కొడుకు. శ్రీ రమణీ మనోహరుడు, సర్వలోక విఖ్యాత చరిత్రుడు, పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుని భజించిన ధన్యుడను, నాకీ నీతులు గీతులు ఎందుకు అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఆపరా అంటూ కోపంతో పళ్ళు పటపటా కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి, దురాత్మ, వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడువైనావు. ధనుజజాతికి మారకుడైన వారిని భజిస్తున్నావా? ఎంత ధైర్యం! నా ముందు నా పగవారిని పొగుడుతున్నావే, ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు, చంపవలసిందే. నువ్వు భజించే ఆ ధనుజవైరి నిన్ను ఎలా కాపాడతాడో చూస్తాను అని తాడతో కట్టి ఏనుగులచే పొడిపించి విషాన్నం పెట్టించి ఇలాగూ ఏవేవో మారణ ప్రయోగాలు చేశాడు. వాటి వల్ల ప్రహ్లాదుడు మరింత తేజస్తో రాణించాడు గాని క్షీణించలేదు. హిరణ్యకశిపుడు కుక్కిన పేరులాగా నోరు మూసుకుని వింతగా చింతగా చూస్తూ కూర్చున్నాడు. ప్రహ్లాదుడు మళ్ళీ గురువు వద్దకు వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత హిరణ్యకశిపుడు కొడుకుని రప్పించి, ఏమి, నీ బుద్ధి మారిందా లేదా? గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య చదువుతున్నావా అని అడిగాడు. నాయనా, నా బుద్ధి ఆ విష్ణువుని భజించడానికి అంకితమైపోయింది. లౌకికమైన కుల విద్యకు కట్టుపడదు, ఇదే నా నిర్ణయం అని ప్రహ్లాదుడు చెప్పగా హిరణ్యకశిపుడు మితిమీరిన కోపంతో చూసి, సరే, ఇక నిన్ను మారణహోమంతో తుదమట్టించవలసిందే అని తన భటులను చూసి, వీడిని ఈడ్చుకుపోయి తాడతో కట్టి సముద్రంలో పడద్రోసి పైన ఒక కొండ పడేసి చంపిరండి అని శాసించాడు. వారు ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి తాళ్లతో కట్టి సముద్రంలో పడద్రోసి పైన ఒక కొండ వేశారు. ప్రహ్లాదుడు చలించలేదు. శ్రీహరిని తన హృదయ పద్మంలో ధ్యానంతో ప్రతిష్ఠించి స్తుతిస్తూ హాయిగా ఉన్నాడు. గట్టును ఉన్న రాక్షస భటులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను పక్కకు తొలగించి ప్రహ్లాదుణ్ణి అల్లనల్లన గట్టుకు చేర్చింది. ఆ రక్కసుల ఆశ్చర్యానికి అంతులేదు. సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షుడై ఉన్న భక్తునకు కొండలు బండలు ప్రమాదకరములవుతాయా? సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. చంపడానికి నిల్చున్న రాక్షస భటులు బెదిరి కొంత దూరాన ఉన్న చెట్ల కిందకి పారిపోయారు. ఆ సమయంలో గట్టును ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయహస్తంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుని చూసి ప్రహ్లాదుడు పరమానందభరితుడై చేతులు ముగిచి స్తుతించాడు. పుండరీకాక్ష,
ఆశ్రితపక్ష, అధర్మశిక్ష, ధర్మవర్ధన, దుర్మతిమర్ధన, శ్రీపతి, యోగ సద్గతి, వాసుదేవ, మహానుభావ, నిర్వికార, సలాధార, గోబ్రాహ్మణహిత, త్రిగుణాతీత, పరమపావన, బ్రహ్మణ్యదేవ, గోవింద, గోవింద, సచ్చిదానంద, సనగాది యోగీంద్ర సన్నత, హృషికేశ, నమస్తే, నమస్తే, నమస్తే. పాతు త్రివిక్రమా, గుహ్యం పాతు ఋషికేశ, పృష్టం పాతు మమావ్యయ. ప్రహ్లాదుని స్థితికి సంతసించిన శ్రీహరి దగ్గరకు తీసుకుని అల్లనల్లన శరీరం నిమిరి, ప్రహ్లాద, బాల్యంలో ఉన్నవాడివే అయినా నీ తండ్రి చేసిన దారుణ కర్మకు బెదరక, నన్ను మనసా వదలక భక్తియుక్తులవై ప్రవర్తిస్తున్నావు, కనుక నువ్వు కోరిన వరం ఇస్తాను అడుగు అని ఆప్యాయంగా అనగా, దేవా, నేను ఏ జన్మలోనూ నీ పాదభక్తి వదలని మనసు కలవాడనై ఉండేటట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు. ప్రహ్లాద, నీకు మరి జన్మలేదు, నీ ఈ ప్రవర్తన విష్ణుభక్తులకు మేల్బంతి అయింది, ముక్తి నీ చేతిబంతి, పాపం నీ చుట్టుపక్కల చేరదు, కాబట్టి నాయందు భక్తిని గురించి అలా ఉండని, ఇంకొక వరం కోరుకో అని విష్ణుమనగా, నా తండ్రి అహంకారంతో నన్ను ద్వేషించి నన్ను హింసించాడు, నా ప్రార్థన మన్నించి అతని చెడుతనమును పోగొట్టి పుణ్యాత్ముని చేయవలసిందని నా కోరిక అని ప్రహ్లాదుడు కోరాడు. ఆ మాటకి శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే, నీ తండ్రి పుణ్యమార్గం నేను చూస్తానులే, ఇంకొక వరం అడుగు అని అనగా, నేను సంసారనైనా పురుషార్థములను నాలుగింటిని ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయుతగా సాధించేవాడును అయ్యేటట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు. తదాస్తు అని చెక్కిన నిమిరి శ్రీహరి అదృశ్యమయ్యాడు. ప్రహ్లాదుడు చిన్నారి నడకలతో నగరం ప్రవేశించి తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి పక్కగా నిల్చున్నాడు. హిరణ్యకశిపుడు హరివరం వల్ల మునుపటి ద్వేషం పోయి సత్వగుణం కలబాడై కొడుకును కౌగులించుకుని శిరసు మూర్కొని చెక్కిన నిమిరి, కుమార, నా వల్ల పడరాని బాధపడిన ఆ శ్రీహరిదేవి వల్ల క్షేమంగా ఉన్నావు, ఇది నా భాగ్యం అని లాలనగా ఓదార్చి కొడుకుతో ఆనందంగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి తుదకు విరక్తి కలిగి శరీర త్యాగం సామాన్యముగా అవదు, ఆ విష్ణు వలనే అవ్వాలని మళ్లీ రాజసమూర్తి అయి విష్ణువును ద్వేషించనారంభించాడు. అంతటా ఒకనాడు నిండు సభలో లోకభీకరమైన అట్టహాసం. ఒకంతసేపటికి స్తంభం విరిగింది. దానిలోంచి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుణ్ణి రాజ్యాభిషిక్తుని చేశాడు. తరువాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాలం ధర్మ మార్గాన జనరంజనములుగా పరిపాలించి పుత్ర పౌత్రాభివృద్ధితో ఆనందముగా ఉంటూ వైష్ణవ భక్తాగ్రగణ్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు. పౌర్ణమి, అష్టమి, ద్వాదశి, అమావాస్య ఈ తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివిన వారికి అభిష్టసిద్ధి, గోదాన, భూదాన ఫలము కలుగుతుంది. మైత్రేయ, ఇది ప్రహ్లాద చరిత్ర. సర్వమంగళదాయకం సర్వరోగ ప్రశమనం సర్వశత్రు వినాశనం. ఆ ప్రహ్లాదునకు విరోచనుడు, ఆయుష్మంతుడు, సిబి, భాష్కరుడు అని నలుగురు కొడుకులు. విరోచనుడు కొడుకు బలి, బలికి బాణాసురుడు మొదలుగా నూరుగురు కొడుకులు. ప్రహ్లాదుని వంశమునందు పుట్టినవారే నివాత కవచలు 3 కోట్లు. హిరణాక్షునికి జర్గరి, శకుని, భూత సంతాపనుడు, మహానాగుడు, మహాభాగుడు, కాలనాభుడు అని 6 కొడుకులు. కశ్యపుని 3వ భార్య అయిన ధనువునకు 13 కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడైన వైశ్వానరునకు కాళిక, పౌలోమ అని 2 కూతుళ్ళు. వారు మరీచి భార్యలయ్యారు. ఆ 2 సంతతి కాలకేయులు, పౌలోములు అని 20,000 మంది. ధనువు సంతతిలోని వాడే అయిన విప్రచిత్తికి సింహిగయ్యందు త్ర్యంసుడు, శల్యుడు, నభండు, వాతాపి, ఇలవలుడు, నముచి, కశ్యముడు, అందకుడు, నరకుడు, కాలనాభుడు, స్పర్భానుడు, వక్రయోధి అనేవారు పుట్టారు. తారా అనేదానికి సుఖి, సేని, భాసి, సుగ్రీవి, శుచి, గృద్ర అని 6 కలిగారు. సుఖికి సుఖాలు, సేనికి శ్యానకపోతాలు, శుచికి జలపక్షులు, సుగ్రీవికి అశ్వ, ఉష్ట్ర, గార్ధవాలు పుట్టాయి. వినతకు అనూరుడు, గరుడు పుట్టారు. గరుడు సర్పాసనుడు, విష్ణువునకు వాహనమయ్యాడు. సురసకు 1000 లెక్కను విషపూర్ణములైన సర్పాలు పుట్టాయి. కద్రువకు, శేషవాసుకి, కాలనాభ, శంఖ, పద్మ, మహాభోగ సంపదాక్షాదులు 1000 మంది నాగరాజులు పుట్టారు. వీరందరూ గరుత్మంతునకు వసులైనారు. క్రోధవశ అనేదానికి క్రోధమూర్తులు, పెద్ద కోరలు గల క్రోర జంతుజాలాలు పుట్టాయి. సురభికి గోవులు, మహిషాలు పుట్టాయి. ఇలకు యక్షరాక్షసులు పుట్టారు.
మునికి అప్సర గుణాలు జన్మించారు. అరిష సంతతి గంధర్వులు. కశ్యప వంశం ఇలాగా అనేక సహస్ర సంఖ్యను పుత్ర పౌత్రాభివృద్ధి కలదై స్థావర జంగం రూపాలతో లోకములందు నిండి ఉన్నది. ఇదంతా స్వారోచిష మన్వంతరమునందు శ్రీనాథుని రాజసగుణ కల్పితమైన సృష్టి. ఆదిత్య నందనుడైన ఇంద్రుని వజ్రాయుధమునకు దైత్యదామన సమూహం బలికాగా దీతి దుఃఖిస్తూ కశ్యపుణ్ణి చాలా కాలం సంతతి కోరికతో నిరంతరం సేవ చేసింది. అది వైవస్వత మన్వంతరం. దాని సేవకమిచ్చి కశ్యపుడు, ఏమి నీ కోరిక అని అడిగాడు. ఇంద్రుని చంపి సతితో సహా దేవరాజ్యం ఏలే కొడుకును ప్రసాదించిన నాథ అని తిది అడిగింది. సరే, శుచిగా ఉంటూ నియమంగా వ్రతం చేస్తూ ఉండు, నీ కోరిన కొడుకు కలుగుతాడు. అశుచిగా ప్రవర్తిస్తే గర్భం నశిస్తుంది అని కశ్యపుడు పుత్రదానం చేసి వెళ్ళిపోయాడు. దితి నియమం పాటిస్తూ ప్రవర్తించగా గర్భవతి అయింది. ఇంద్రుడికి దితి కోరిక తెలిసి వచ్చి కపటపు భక్తితో సవతి తల్లికి సేవ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా దితి ఒకనాడు భోజనం చేసి పాద ప్రక్షాళన చెయ్యక లోనుకొచ్చి జుత్తు వెరబోసుకుని పాన్పు మీద వాలి నిద్రాముద్రితయింది. ఇదే సమయం అని ఇంద్రుడు సూక్ష్మరూపంతో దిది కడుపులో ప్రవేశించి లోపల ఉన్న శిశువు ఏడవగా, మారోదిహి ఏడవకు అని వజ్రముచి ఆ శిశువును 7 ఖండాలుగా నరికి వాటిని మళ్లీ 49 తునియలుగా చేసి బయలుపడి చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోయాడు. ఆ 49 ఖండాలు రూపాలు ధరించి ఇంద్రుడికి తోడుగా అయిపోయారు. మారోదిహి అని ఇంద్రుని మాటను అనుసరించి వారు మరుద్గణాలుగా ప్రసిద్ధులయ్యారు. మునుపు పృథువును పరిపాలకుడుగా బ్రహ్మ నియమించిన తర్వాత ఆయా శాఖలకు అధిపతులుగా కొందరిని నిర్ణయించారు. నక్షత్ర, గ్రహ, విప్ర, తపోయజ్ఞ, వృక్షాలత గుల్మాదులకు చంద్రుడు, రాజులకు వైశ్రవణుడు, జలమునకు వరుణుడు, ఆదిత్యులకు ఉపేంద్రుడైన విష్ణువు, వసువులకు పావకుడు, ప్రజాపతులకు దక్షుడు, మరుద్గణాలకు ఇంద్రుడు, మునులకు కపిలుడు, దైత్యదానవులకు ప్రహ్లాదుడు, పితృగణములకు యముడు, ఏనుగులకు ఐరావతం, పక్షులకు గరుత్మంతుడు, సర్పాలకి వాసుకి, అశ్వములకు ఉచ్చైశ్రవం, గోవులకు వృషభం, మృగాలకు సింహం, వృక్షాలకు ప్లక్షం, పర్వతాలకు హిమగిరి అధిపతులు. సర్వరోగ ప్రశమనం, సర్వశత్రు వినాశనం. ఇప్పుడు చెప్పిన వీరందరూ విష్ణుని అంశతో పుట్టిన వారే. ఆయన ప్రభావం లేకపోతే ఏదీ లేదు. పాలకుని యందు విష్ణుభావం లీనమై ఉంటుంది. కాలం, చరాచరాత్మకమైన జగత్తు, మంత్రతంత్రాలు, యజ్ఞయాగాలు, గురువు, దేవతలు, కర్మజ్ఞానేంద్రియాలు సమస్తము విష్ణు రూపమని తెలుసుకో. అలాగే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, అనువాకాలు, కావ్యాలు, సంగీతాది విద్యలు, మూర్తామూర్తులు ఆ పురుషోత్తమని మూర్తి భేదాలను గ్రహించు. మైత్రేయ, ఈ పురాణం చదివినా వినినా ఎన్నో వ్రతాలు, కార్తీక స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనం చేసిన పుణ్యఫలం వస్తుంది అని చెప్పగా మైత్రేయుడు ఆనందంగా నమస్కరించి, గురుదేవ, ధన్యుడను, ఇక ఒక మనవి. ఉత్తానపాదుని అన్వయ కథ చెప్పావు. ఆ ప్రియవ్రతునికి అతని కొడుకులకు సంబంధించిన రాజచరిత్ర వినాలనుంది అని అనగా, సరే చెప్తాను అన్నాడు పరాశరుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి పురాణ కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన పురాణ కథలు వినాలనుకుంటే మాకు మెసేజ్ రూపంలో పంపండి. ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ, అరుణాచలేశ్వరాయ నమః. భ్రూవౌ మే పాతు భూమీషు లలాటం మే సదాచ్యుత, ముఖం మే పాతు గోవింద శిరో గరుడ వాహన, మాం శేష సాయి సర్వేభ్యో వ్యాధిభ్యో భక్తవత్సల, పిశాచాగ్ని జలేభ్యో మామాపద్భ్యో వతు వామన, సర్వేభ్యో దురితేభ్యశ్చ పాతు మాం పురుషోత్తమా. ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం, సర్వరోగ ప్రశమనం, సర్వశత్రు వినాశనం. ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం, సర్వరోగ ప్రశమనం, సర్వశత్రు
వినాశనం.